నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె, వెంగడగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆమె ప్రచారం చేస్తూ, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఇంటింటికెళ్లి సూపర్ సిక్స్ కరపత్రాలు పంపిణీ చేసి నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రచారంలో భాగంగా దాడిశెట్టిపల్లి గ్రామంలో పలువురు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి లక్ష్మీసాయి ప్రియ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆమె పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడారు. మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఓట్ల మీద ఓట్లేసి ప్రతి ఒక్కరు కూడా మన అభ్యర్థి మన లక్ష్మీ సాయిప్రియ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.